హే గాయ్స్, ఇక్కడైతే మేము వచ్చేసామండి నీల్ ఐలాండ్ కి. నీల్ ఐలాండ్ ఇస్ నౌ నోన్ యాజ్ షాహీద్ ద్వీప్ ఐలాండ్. ఫెర్రీ పాయింట్ నుంచి బయటికి రాగానే మనకు అక్కడ డిఫరెంట్ షాప్స్ కనిపిస్తున్నాయి. అండ్ మనకు రిసీవ్ చేసుకోవాల్సిన వాళ్ళు వచ్చి అక్కడ నేమ్ ప్లేట్స్ పెట్టుకొని నించున్నారు. మేమైతే ఒక బయట ఆటో తీసుకొని వెళ్ళిపోయాము. మేము ఉండబోయే స్టే పేరు నీల్ బంజారా. ఇక్కడ స్టే మాత్రం అబిట్ కాస్ట్లీ పోర్ట్ బ్లెయిర్ ఉన్న హ్యావ్లాక్తో కంపేర్ చేస్తే. మాకు ఈ రూమ్ వచ్చేసి 3000 పడింది. అండ్ గోఐబీబీలో బుక్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసీ అండ్ నాన్ ఏసీ అన్నారు. అంటే నేను షాక్ అయ్యాను. అంటే జనరల్గా ఏసీ రూమ్స్ ఉంటాయి కదా, ఏసీ అండ్ నాన్ ఏసీ అని అడుగుతున్నాడు ఏంటి అనుకున్నాను. అక్కడ మేమైతే ఏసీయే తీసుకున్నాము. బికాజ్ అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది వాడు ఎందుకు అలా అడిగాడు అనేది. ఎందుకంటే చాలా వేడిగా ఉంది అక్కడ కంపేర్ టు అదర్ టూ ప్లేసెస్. స్వెట్ అది ఇట్లా వెంటనే ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట, అంత వేడిగా ఉంది అక్కడ. మేము వెంటనే రూమ్లో చెక్ఇన్ అయిపోయాము. చెక్ఇన్ అయిపోయిన వెంటనే కొంచెం ఫ్రెషప్ అయిపోయి ఇంకా వెళ్దామా అని చెప్పి క్యాబ్ గురించి కానీ అది చూస్తుండే. సో అక్కడ రెంటల్ బైక్ అడిగాము. అడిగితే వెంటనే తను హోటల్ వాడు మాట్లాడారు. ఇక్కడ రెంటల్ బైక్స్ కూడా కాస్ట్లీయే. ఇక్కడ మాకు 600 రూపీస్ పడింది రెంటల్ బైక్. కాస్ట్ కూడా ఎక్కువ నీల్ ఐలాండ్లో, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది. దెర్ ఆర్ వెరీ లెస్. అండ్ స్కూటీస్ కూడా అడిగాము. సో 60 స్కూటీస్ ఏమన్నాయంటే అందుకని చెప్పారు వాళ్ళు. ఇట్ వాజ్ కాస్టింగ్ అరౌండ్ 600 నీల్ ఐలాండ్లో. హ్యావ్లాక్లో ఇట్ వాజ్ అరౌండ్ 500. కానీ మేము త్రూ షాంగ్రిలా వెళ్ళాం కాబట్టి 400. అండ్ పోర్ట్ బ్లెయిర్లో ఇట్ వాజ్ 500. వైఫై రూమ్లో రాదంట, ఇట్స్ ఓన్లీ ఇన్ ద రిసెప్షన్. సిగ్నల్ పెద్దగా కూడా ఏం లేదు. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంది, బట్ అది కూడా అరౌండ్ 3G. ఎయిర్టెల్ కూడా ఒక పాయింట్ ఉంది అంతే. అక్కడ రోడ్స్ కూడా పెద్దగా ఏం బాగాలేవు. మొత్తం ఒక 1-way రోడే ఉందన్నమాట. సిగ్నల్ కూడా బిఎస్ఎన్ఎల్ ఒకటే ప్రాపర్గా ఉంది మనకి. అండ్ మేము ఎప్పుడైతే వెళ్తున్నాము లక్ష్మణ్పూర్ బీచ్కి, లక్ష్మణ్పూర్ 2 బీచ్లో మనకి న్యాచురలీ ఫార్మ్డ్ బ్రిడ్జ్ అనేది ఉంది. అండ్ అది ఒక బ్రిడ్జ్ కాదు, ఇట్స్ అ రాక్. అక్కడ వాటర్ వచ్చే ప్రెషర్కి ఆ రాక్ కట్ అయిపోయి అలా బ్రిడ్జ్లా ఫామ్ అయిందనమాట. మేమైతే ఒక గైడ్ని తీసుకున్నాము. గైడ్ 1500 ఏమో అడిగితే నేను 1000కి మాట్లాడుకున్నాను. ఆ ప్లేస్కి మనం లోటైడ్ ఉన్నప్పుడే వెళ్ళగలుగుతాం, హై టైడ్ ఉన్నప్పుడు వెళ్ళలేము. ఎందుకంటే మొత్తం వాటర్ వచ్చేస్తాయి కాబట్టి. అన్ని బీచెస్ లాగా డైరెక్ట్ యాక్సెస్ లేదన్నమాట బీచ్కి. సో యూ హ్యావ్ టు వాక్ త్రూ. అండ్ ఇక్కడ మేము వచ్చేసి చెప్పులు, వీళ్ళు చెప్పులు ఇస్తున్నారు. చెప్పులు ఎందుకు ఇస్తున్నారు అనుకున్నాను నేను. వాళ్ళు ముందుకు వెళ్ళి చూసేసరికి అక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి, రాక్స్ ఉన్నాయి. నార్మల్గా మన చెప్పులతో రాక్స్ మీద నడిసే స్కిడ్ అయిపోతాం కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పులు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైవ్ కలర్ఫుల్ బోటింగ్ డైవింగ్ స్కూబా కర్కే ఆప్ లోగ్ దేఖే హోంగే. దేఖే నా ఆరెంజ్ అండ్ వైట్ కలర్ ఫిష్ మ్యామ్ దిఖా. తీన్ తా మ్యామ్ పానీ గరమ్ కా వజహ్ సే అందర్ చలా గయా బిచారా. ఉస్కో భీ ఏక్ ఛత్రి దేనా థా ఆప్కో. గరమ్ ఘర్ హమారా గెస్ట్ హౌస్ గరమ్. తుయ్ హాత్ దేనా ఆ గయా. బా టెంపర్ హాత్ దే. బరా నా జాచ్చి నా మన హాత్ పోచచ్చి నా.
ये देखिए सर, ये तरफ दिख रहा है छोटा सा, ये बेबी है, मम्मी पापा अंदर में। मैडम एक उंगली लेके जाके ये ब्लू 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 रेड, वो देखिए ब्लैक, ये सब दिख रहा है, इसको टच करिए। टच? हाँ टच। कुछ नहीं होता। एक उंगली से। फ्लावर फ्लावर। ये अब है। हाँ। गया और भी, वो देखिए कॉर्नर पे ब्लैक है, फिर ये देखिए ब्लू, ये देखिए ब्लू। मनवा के जूस लेंगे दादा अंदर। आई एम नॉट इवन टचिंग देम। से चल के जा सकते हैं। ये जो है नेचुरल रॉक फॉर्मेशन है, पानी का प्रेशर में कट के इस तरह बना हुआ है। मोबाइल दीजिए मैम, सामने चलिए। అడుగుని ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ మాత్రం చాలా కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉండే, డోరీ ఫిష్, నీమో ఫిషెస్ అండ్ ఆయిస్టర్స్. అక్కడ బిస్కెట్స్ వేసాము, ఫిషెస్ తింటుండే అనమాట. ఫిష్ ఫీడింగ్ కూడా చేశాను నేను అక్కడ, అండ్ ఫిషెస్ బిస్కెట్స్ కూడా తింటే అప్పుడే నాకు తెలిసింది. टूट जाएगा, एक महीना बाद रीग्रोथ होगा, सेम बल्ली की जैसा। बल्ली तेलुगु में बल्ली बोलते हैं, बल्ली लिजर्ड। ऑयस्टर आ जाएगा। खाली पैर कभी भी आपको सी में नहीं चलना चाहिए। खाली पैर सी में चलेंगे, इसके मुंह के अंदर में आपका पैर या हाथ चला गया तो आपकी हड्डी तक काट देगा। अभी देखिए वीडियो बनाइए सर, अभी मैं इसका दांत दिखाता हूँ आपको। वीडियो में है, इसको फोकस करिए, टैप करिए, ऑयस्टर जहाँ पे वहाँ पे टैप करिए, स्किन में फोकस हो जाए। अभी देखिए सर, ये देखिए वाइट वाइट शार्प टीथ मैम, फिर देखिए ग्रीन। డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోరల్ చూసినాము, కొన్ని ఫిషెస్ చూసాము, ఫొటోస్ తీసుకున్నాము, అండ్ కొన్ని కోరల్స్ ఉండే, పైన అంతా డ్రై అయిపోయి రాక్ అయిపోయి కింద అంతా లైవ్ కోరల్ లా కూడా ఉండే. ये सामने डालिए मैम, ज्यादा दूर मत डालिए। सवेरे सवेरे जल्दी आएंगे ना सर, आपका हाथ खा लेगा, ऐसा खाएगा। ఇది ఒక ఆయిస్టర్ అన్నమాట, బ్లూ కలర్ లో ఆయిస్టర్. కొన్ని వేల సంవత్సరాల తర్వాత అందులో నుంచి పర్ల్ వస్తుందంట, అండ్ ఇది సికు కుంబర్. ఇది हिल नहीं रहा मैम, बड़ा हो रहा है। एंड देयर यू गो विद ब्यूटीफुल नेचुरल क्रिएशन, नेचुरल ब्रिज। ఆ సీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉండనండి, నేనైతే ఒక 100 ఫోటోలు దిగి ఉంటాను అక్కడ. మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ షాపింగ్ చేద్దామని చూస్తుండే. సో నేనైతే కొంత షాపింగ్ చేశాను ఇక్కడ. నేను ఇక్కడ ఏం షాపింగ్ చేశాను అనేదానికి మనం తర్వాత వీడియోలో చూసేద్దాము. ఇక్కడ షాపింగ్ చూసుకున్నాక మేము ముందుకెళ్ళేసి ఇంకా భరత్పూర్ బీచ్కి వచ్చేసాము. ఇక్కడ మేము బయట కిరణ్ దాబా అనే ఒక లోకల్ దాబా ఉండే, అక్కడ మేము నార్మల్గా చికెన్ పలావ్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి తినేసి ఇంకా నడుస్తున్నాము. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, కాకపోతే నాట్ దట్ హ్యూజ్. హ్యావ్లాక్ లెట్లు ఉండేను, అంతగానో ఏం లేవన్నమాట, ఓన్లీ 1 or 2 ఉన్నారు. అండ్ ప్రైజెస్ కూడా హై ఉన్నాయి, చాలా తక్కువ మంది చేస్తారు ఇక్కడ వాటర్ యాక్టివిటీస్. అన్నీ హ్యావ్లాక్ అనే ఫినిష్ చేసుకుని
we come for a leisure day. చాలా తక్కువ ఉన్నాయి కదా వాటర్ అక్కడ కూడా అక్కడ అక్కడంతా ల్యాండ్ ఉంది ఇది కూడా ల్యాండ్ ఉంది ఇక్కడ వాటర్ మాత్రం చాలా కామ్గా ఉండే అండ్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఎవరు చేయలేదు కాబట్టి చాలా ప్లెయిన్ ఉండే అనమాట. అక్కడ కొంచెం బీచ్ వ్యూ అనేది ఎంజాయ్ చేసి మేము తర్వాత సన్ సెట్ వ్యూకి వెళ్ళిపోయాము. లేకపోతే ఇక్కడ వరకు ఇక్కడ వరకు వచ్చే వాటర్ లోట వెళ్ళడం వల్ల అక్కడ వరకు ఉన్నాయి. షుడ్ వాక్ ఇన్ సైడ్ వేవ్స్ వచ్చిపోతా ఉంటాయి. ఇట్లా అవుతుంది స్కై శాండ్ అంతా అదే జట్టి. సో భరత్పూర్ బీచ్ పక్కనే జట్టి. కానీ ఇక్కడ వెదర్ ఈజ్ సో ప్లెజెంట్ కూల్ అంటే ఇప్పుడు దాకా ఎండ ఉండేది సడన్లీ ఇట్స్ బీన్ కూల్ చల్లగా అయిపోయింది అంటే. సో వాటర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయండి. వచ్చేసాం లక్ష్మణ్పూర్ వన్ బీచ్కి. ఇక్కడ బయట స్టాల్స్ లాంటివి మాత్రం ఏం లేవు లైక్ అన్లైక్ అదర్ బీచెస్. లెట్స్ వాక్ ఇన్సైడ్ లక్ష్మణ్పూర్ వన్ బీచ్. ఏంటంటే ఇట్స్ ఫేమస్ ఫర్ ఇట్స్ సన్సెట్. మనం ఆల్రెడీ సన్సెట్ ఎక్కడ చూసామంటే రాధానగర్ ఈజ్ ద బెస్ట్ స్పాట్ సన్సెట్కి. అండ్ నీర్ ఐలాండ్లో షాహిద్ ద్వీప్ ఐలాండ్లో దిస్ ఈజ్ ద వన్ ఫర్ సన్సెట్ అండ్ అనదర్ వన్ ఈస్ ఫర్ సన్ రైజ్. అది సీతాపూర్ బీచ్. బాగున్నాయి ఇక్కడ పైనాపిల్ చూడాలి. పైనాపిల్ ట్రీ ఒక్క పైనాపిల్ ట్రీకి ఒకటే పైనాపిల్ వస్తుంది అండ్ దట్ టు ఫర్ ఇయర్. వన్ ఇయర్లో ఒక చెట్టుకి ఒకటే పైనాపిల్ అన్నమాట. ఇక్కడ వేవ్స్ ఏం లేకుండా కానీ ఇక్కడ వేవ్స్ ఉన్నాయి. దట్ వాస్ క్యామ్ వాటర్ అక్కడ ఇన్ క్యామ్ వాటర్ అక్కడ బీచ్లో ఉన్నాయి కదా మనకి భరత్పూర్ బీచ్లో. ఇక్కడ కొంచెం వేవ్స్ ఉన్నాయి కొన్ని మీటర్గా. సన్సెట్ పాయింట్ వచ్చేసి మేము లక్ష్మణ్పూర్ వన్ బీచ్లో చూసాము. సన్సెట్ చూసేసి ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా రూమ్కి వెళ్ళిపోగానే నాకు కొంచెం వేడివేడిగా సూప్ తాగాలనిపించింది అండ్ సూప్ అండ్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాము. మేము ఇన్ హౌస్ ఫుడ్ ఉండే మాకు అండ్ దిస్ ఈజ్ అవర్ స్టే. జనరల్గా అందరూ నీల్ ఐలాండ్కి హాఫ్ డే కానీ మార్నింగ్ వచ్చేసి హాఫ్ డే 3 hours 4 hours ఉండి వెళ్ళిపోతారు. కానీ వీ వాంట్ టు డూ అ ప్రాపర్ డే అక్కడ. అందుకే మేము వన్ డే స్టే ఉన్నాము. సో మేము నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేదానికి స్టే ట్యూన్ టు జావలీ జానర్.